దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే, తన కొరకు ఆనాడు చెప్పాడు వేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా, తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ఒక మంచి పాఠం. ఈరోజు ప్రపంచం అంతా భయపడిపోయేది, ఉన్నాయని భావించేది, కంగారు పడిపోతున్నది దయ్యాల గురించి. ఎందుకంటే చిన్ననాడు అమ్మ చెప్పిన కథలను ప్రారంభిస్తే, పెద్ద అయిన తర్వాత ఇదిగో ఈ సమాజంలో రకరకాల పుకార్లు, రకరకాల వార్తలు, అంతటితో ఆగకుండా చివరికి సినిమాలు కూడా అవే దయ్యాల కథలతో సమాజంలోకి రావడం మనం కళ్ళారా చూస్తున్నాం. అంటే దయ్యము, దయ్యాలు ఉన్నాయి, ముఖ్యంగా దయ్యాలు ఉన్నాయని, అది కూడా మరణించిన వారు అంటే మనుషులు మరణించి దయ్యాలుగా మారుతున్నారని సమాజం బలంగా నమ్ముతుంది. చివరికి క్రైస్తవులు కూడా దీన్ని నమ్ముతున్నారు అని చెప్పడానికి రుజువు ఏమిటంటే, చాలామంది వేదికల మీద దయ్యం పట్టిందని ఒకరంటే ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ఇంకొకరు ఉంటారు. మరణించిన మనుషుల ఆత్మలు దయ్యాలుగా మారి మరో మనిషిని, అనగా జీవించి ఉన్న మనిషిని పట్టి పీడిస్తాయి అని ప్రపంచం నమ్ముతుంది, మనుషులు నమ్ముతున్నారు, భయపడుతున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? అదేమిటండి, కళ్ళ ముందు జరిగేవి కొన్ని ఉన్నాయి, మేము విన్నవి కొన్ని ఉన్నాయి, ఇవి ఎంతవరకు వాస్తవమని మరలా బైబిల్లో చూడవలసిన అవసరం ఏముందని మీలో చాలామందికి అనిపించవచ్చు. ప్రిల్లరా, మనం కళ్ళతో చూసేది ఎప్పుడు నిజం అని అనుకుంటే పొరపాటు. కళ్ళతో చూసేవన్నీ నిజాలు కావు, చెవితో వినేవన్నీ నిజాలు కావు. దానికి ఎగ్జాంపుల్ ఏమిటంటే, నిండు వేసవిలో, మండు వేసవిలో మనము రోడ్డుపై వెళుతున్నప్పుడు అల్లంత దూరాన రోడ్డు మీద ఏవో నీళ్లున్నట్టు, ఏదో వర్షం పడితే నీళ్లు నిలిచిపోయినట్లు మనకు కనబడుతుంది దూరంగా చూసినప్పుడు. అలాగ బైక్ పై నుంచో కారు మీదనో, బైక్ పైన లేదని కారు మీద దగ్గరికి వెళ్ళామనుకోండి, ఒక్క చుక్క రోడ్డు మీద కనపడదు. దూరంగా ఉండినప్పుడు చూస్తే రోడ్డు మీద నీళ్లున్నట్టే ఉంది, కానీ దగ్గరకు వెళ్ళి చూస్తే తడిచిన దాఖలాలు కూడా లేవు. అదేంటి, మన కళ్ళతోనే చూసాం, ఆ దూరంగా నీళ్లున్నాయి, మన దగ్గరికి వెళితే ఎందుకు లేదు అంటే దానిని ఎండమావులు అంటారు. ఏమంటారు దాన్ని? ఎండమావులు. నీ కళ్ళే చూపించే కదా, నీ కళ్ళే చూసే కదా నీళ్లున్నట్టు, కానీ దగ్గరికి వెళితే లేవు. అంటే కంటితో చూసిన ప్రతిదీ నిజం కాదు, గుర్తుపెట్టుకోండి. చెవితో విన్న ప్రతిదీ నిజం కాదు. ఏ విషయమైనానండి ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడితే జనం నమ్మేస్తారండి. 10 మంది నడిచిందే బాట, 10 మంది ఆడిందే మాట ఈ సమాజానికి. ఈ దయ్యం గురించి కూడా అండి, అంటే మరణించిన వాళ్ళు దయ్యాలుగా మారిపోయి బ్రతికున్న వాళ్ళను పట్టి పీడిస్తారు, ఎక్కువ మంది మాట్లాడారు. ఒకప్పుడు కథలుగా మనుషుల నోటి వెంట మాట్లాడేవాళ్ళు, ఆ తర్వాత చాలామంది రచయితలు పుస్తకాల్లో రాశారు, కథలు సీరియల్లు, సీరియల్గా నవలలు రాశారు, దయాలను గురించిన నవళ్ళు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాయి, సీరియల్లోకి వచ్చాయి. ఇంతమంది ఇంత గొప్పగా, ఇంత గట్టిగా, ఇంత ఎక్కువగా మాట్లాడడం వలన మనం కూడా మనిషి చచ్చిపోతే భయపడడం ప్రారంభిస్తాం. కొంతమంది ఉంటారండి, పక్కింట్లో ఎవరైనా చనిపోతే 6 గంటలకు తలపేసుకుంటారు. నాకు తెలియక అడుగుతాను, 6 లోపు రాకూడదా? చచ్చిపోయిన ఆవిడ నీ దగ్గర రావాలంటే 6 లోపు రాకూడదా? 2, నువ్వు తలుపేసావు, తలుపేస్తే మాత్రం ఆగుతుందా దయ్యం రావాలంటే? తలుపు ఆపుతుందా? పిచ్చి.
ఆ వీధిలో ఏదో ఎవరైనా చనిపోయారంటే అసలు అటు వెళ్ళడానికే భయపడతారు. ఈ మనుషుల భయం, ఈ మనుషుల మధ్య మరణించిన వాళ్ళు దయ్యాలై మళ్ళీ మనుషులను ఆవహిస్తారు, పీడిస్తారన్న ఈ భావనలు, ఈ పుకార్లు ఎంతవరకు నిజమని తెలియాలంటే బైబిల్ దగ్గరికి రావాలి సుమండి. ఎందుకు బైబిల్ దగ్గరికి రావాలంటున్నానంటే ఆత్మను గూర్చి చెప్పగలిగిన వాడు ఒక్కడే దేవుడు. ఎందుకంటే దేవుడు ఆత్మ. ఆయన ఏమన్నాడు ఒకసారి ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం ప్రసంగి గ్రంథం 10:14 వేగంగా ఎవరైనా చదవాలి వేదిక మీద. కలుగబోవున్నది ఏదో మనుషులు ఎరుగకుండినను, అంటే తెలియకపోయినా, వాళ్ళకి తెలియకపోయినను. ఆ బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడతారట, మనిషి ఎలాంటి వాడు దేవుడు చెప్పాడు. కలుగబోవున్నది మనిషికి తెలీదు, భవిష్యత్తు చెప్పలేరు. రేపేం సంభవించునో నీకు తెలియదు అన్నాడు దేవుడు. తనకు సంభవించున్నది ఒకడు ఎలాగ తెలుసుకోగలడు అన్నాడు. ఈ నిమిషం దాటితే ఏం జరుగుతుందో నీకు తెలియదు అన్నాడు. బైబిల్లో దేవుడు జరగబోయేది నువ్వు చెప్పలేవు అన్నాడు. చాలామంది మేము చెప్పగలం అని బయలుదేరారు. ఎవరంటే జ్యోతిష్య పండితులు. చిలక జ్యోషిని చెప్పేవాడు, సోది చెప్పేవాడు. మనం కూడా చిలక పట్టుకొని కూర్చున్న వాడి దగ్గర వాడు కనబడగానే మనం కూడా వెళ్ళిపోతాం కదా. మనం కూడా వెళ్ళిపోయి 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి నా చేయి చూడంటాం, ఏముంది చేతిలో. వాడు అందరికీ ఒకటే టేప్ రికార్డర్ వేస్తాడు, వాడు ఒకటే క్యాసెట్ ఒకటే. ఏంటి నీ చేతిలో ధనరేఖ బాగుంది, విద్యారేఖ బాగుంది. దేవుడేమంటున్నాడు, జరగబోవున్నది ఎవడు చెప్పలేడు, కలగబోవున్నది ఏదో మనుషులు ఎరుగరు. దేవుడు చెప్పాడంటే అది జరిగి తీరుతుంది. బైబిల్లో ఉన్నది ఎప్పుడైనా జరుగుతుంది తప్ప మనుషులు చెప్పేవి జరగవండి. మోసపోకండి. చిలక జ్యోతిషం చెప్పేవాడికి వాడికి ఏం తెలియదు. వాడికి తెలిస్తే వాడెందుకు అక్కడ కూర్చుంటాడు. వాడికి భవిష్యత్తు తెలిస్తే 1 కోటి రూపాయల లాటరీ ఏ నెంబర్కి వస్తుందో వాడికి ముందే తెలిసిపోద్దో, వాడు వెళ్ళి 1 కోటి రూపాయల లాటరీ దేనికి తగులుతుందో దాన్ని తీసుకుంటాడు. వాడు 10 రూపాయల కోసం 20 రూపాయల కోసం మీ దగ్గర ఎందుకు ఆ ఎండలో చెట్టు కింద కూర్చుంటాడు. బ్రతకడానికి వాళ్ళు చేసే విద్యలు అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం చిలక జ్యోష్యం ఏమంటే జ్యోతిష పండితులు ల్యాప్టాప్ పట్టుకొని చెప్పేవాళ్ళు, టీవీలో చూపించేవాళ్ళు, దినఫలాలు చెప్పేవాళ్ళు, వారఫలాలు చెప్పేవాళ్ళు, అందరూ మోసం. ఎవడేం చెప్పలేడు. హనుమాన్ జంక్షన్ అని విజయవాడ, మీరు వైజాగ్ నుంచి విజయవాడ వెళుతుంటే విజయవాడ దగ్గరలో హనుమాన్ జంక్షన్ అని ఒక ఊరు ఉంటుందండి. అక్కడ ఒక కారు మీద, కారులో ఒక నలుగురిని కాల్చి చంపేశారండి, తుపాకీతో కాల్చి. ఎవరు చనిపోయింది అని చూస్తే చచ్చిపోయిన ఆయన ఎవరో తెలుసా, ఒక ప్రముఖ జ్యోతిష్య పండితుడట. ముహూర్తాలు చూసి గ్రహాలు ఎలా ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఈ ముహూర్తం బాగుంది, ఆ ముహూర్తం బాగుంది, నీకు ఈరోజు కలిసి వస్తుంది, నీకు ఈరోజు కలిసి రాదు, ఎంత భవిష్యత్తు చెప్పే ఈ శాస్త్రి గారికి తాను ఈరోజు చస్తానని తెలియదు, అందుకే బయలుదేరి వచ్చాడు. అర్థమైందా? ఆయనకి తన భవిష్యత్తు తెలిసి ఉంటే, ఈరోజు పలానా వాళ్ళు వచ్చి నన్ను కాల్చేస్తారని తెలిసి ఉంటే వచ్చేవాడా? కనుక కలగబోవున్నది మనిషికి తెలియదు. అలా తెలియకపోయినా బుద్ధిహీనులైన మనుషులు ఏం చేస్తారట, విస్తారంగా మాట్లాడతారట. విస్తారంగా ఎవడైనా నాకు భవిష్యత్తు తెలుసు అంటే నువ్వు ఏ రోజు చస్తావని అన్ని అడగండి. ఓకే, అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ నిమిషం తర్వాత ఏం జరుగుతుందో మనిషికి తెలియదా? తెలీదు. రైట్. ఇదే తెలియని మనిషి, దీనినే చెప్పలేని మనిషి. తర్వాత మాట, నారుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో, అసలు భూమి మీద నువ్వు బ్రతికుండగా ఈ నిమిషం తర్వాత నీకేం సంభవిస్తుందో, కింద నుంచి ఏ తేలొచ్చి కుడుతుందో, పైనుంచి ఏది నెత్తిమే పడుతుందో చెప్పగలవండి? అలాంటిది చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మనుషుల్లో ఎవరు చెప్పగలడు? అంటే మరణించిన తర్వాత ఒక మరణించిన మనిషి ఆత్మ ఎటెళుతుందో, ఏమవుతుందో, ఎలా మారుతుందో మనిషి చెప్పలేడు. ఎవడు చెప్పగలడు అన్నాడు దేవుడు, ఛాలెంజ్ చేశాడు. ఎవడు చెప్పగలడు? చెప్పలేమా? చెప్పలేం కదండి. మరణం అంటే ఏమిటి? ఆత్మ ఈ దేహాన్ని విడిచి బయటికి రావడం. ఆత్మ ఈ దేహాన్ని విడిచి బయటికి రావడం. మనం శరీరాన్ని అయితే, దేహాన్ని అయితే కళ్ళతో చూడగలం, కానీ ఆ దేహంలో నుంచి, శరీరంలో నుంచి బయటకు వచ్చే ఆత్మను మీరు ఎవరైనా కళ్ళతో చూడగలరా? చూడగలరా?
మాట్లాడారేంటండి, చూడగలరా? చూస్తున్నారండి కొంపదీసి మీరు. శరీరంలో నుంచి బయటికి వస్తున్న ఆత్మను ఎవ్వరు చూడలేరు. కంటికి కనబడే ఈ బ్రతుకులోనే తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేను నీవు. దేహములో నుంచి బయటకు వచ్చిన ఆత్మ ఎక్కడికి వెళుతుంది, ఏమవుతుంది, ఎలా మారుతుంది నువ్వు చెప్పగలవా? చెప్పలేవు, చెప్పలేవు కదా. మరి అలాంటిది నీ కంటితో చూడలేని ఆత్మ దయ్యంగా మారి పలానా వాళ్ళలోనికి వస్తుంది అని నువ్వు ఎలా చెప్పగలవు? కనుక చనిపోయిన తర్వాత ఆత్మ ఏమవుతుందో నువ్వు కాదు చెప్పవలసింది. ఎవరు చెప్పాలంటే ఆత్మలకు తండ్రి అయిన వాడెవరు? దేవుడు. దేవుడు కదా. నువ్వు కంటితో ఆత్మను చూడలేవు, కానీ తన కంటితో ఆయన ఆత్మను చూడగలడు. కనుక శరీరాన్ని విడిచిన ఆత్మ ఎటెళ్తుందో ఆయన చెప్పాలి, కానీ మనం చెప్పడం ఏంటండి? దేవుడి మాట నమ్ముతారా మీరు? బైబిల్ మాట నమ్ముతారా మీరు? బైబిల్లో ఉన్న మాట దేవునిది అని నమ్ముతారా? బైబిల్లో తప్పులు ఉండవని నమ్ముతారా? అయితే బైబిల్లో ఉన్న దేవుని మాట మరణించిన తర్వాత ఆ దేహంలో నుంచి ఆత్మ ఏమవుతుందో ఆయన చెప్పాడు. మీరు కూడా ఒకసారి చూడండి యోబు గ్రంథం, జాగ్రత్తగా వినాలి. దయ్యాలు భూతాలు మనుషులు చచ్చిపోయి దయ్యాలు అయిపోయారు, ఈ పిచ్చి పిచ్చి నమ్మకాలన్నీ పోవాలి. ఈ మీటింగ్ అయిన తర్వాత దయ్యాలైనా మమ్మల్ని పట్టారన్న వాడు ఎవడైనా ఉంటే మీరే బుద్ధి చెప్పాలి. కనుక జాగ్రత్తగా రాసుకోండి, పాఠం రాసుకోండి. అన్ని సభలు లాంటి సభలు కావండి, మీకు జ్ఞానం నేర్పించవలసిన సభలు ఇవి. యోబు గ్రంథం 21:13 మనుష్యులు, వారు అంటే మనుష్యుల గురించి, మనుష్యులు శ్రేయస్సు కలిగి తమ బ్రతుకు దినములు, దేవుడిచ్చిన బ్రతుకు దినములు గడిపేస్తారు అంటే అయిపోతాయి, మొత్తం వాడేస్తారు. ఎప్పుడైతే ఈ దినములన్నీ గడిచిపోయాయో అంటే దేవుడిచ్చిన ఆయుష్ అయిపోయిందో, దేవుడు రాసిన గీత అయిపోయిందో, దేవుడు రాసిన ఆ దినముల సంఖ్య అయిపోయిందో. అలా అయిపోగానే ఒక్క క్షణంలోనే పాతాళానికి వెళ్ళిపోవాలట. దేహాన్ని విడిచిన ఆత్మ ఒక్క క్షణంలో ఎక్కడికి వెళ్ళాలట? పాతాళానికి. పాతాళానికి, పాతాళానికి, పాతాళానికి. పాతాళం అంటే ఎక్కడుంది? 3 లోకాలు ఉన్నాయి, వాటి గురించి తెలుసా? తెలుసుకోవాలి. మరి బైబిల్ అంటే ఏదో కళ్ళకు అద్దుకొని పెట్టేది కాదు. చాలామంది బైబిల్ ఇలా తెరిచి కుడిపక్క కనబడిన ఒక వచనాన్ని చదువుతారట. అదేంటి ఈ లాటరీ సిస్టమ్? ఎవడు పెట్టాడు? అది కూడా కుడిపక్క చూస్తారట. ఎడం పక్క ఏమైనా పక్షవాతం వచ్చిందా? ఎడం పక్క ఏమైంది? ఎడం పక్క రాయించింది కూడా దేవుడేగా? ఎడం ప్రక్క ఉన్నది కూడా బైబిలేగా? బైబిల్ చదవాలి. రోజుకు ఒక అధ్యాయము, ఒక వచనం కాదు, దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఏమంటున్నాడు? మనుషులు శ్రేయస్సు కలిగి భూమి మీద తమ దినములు దేవుడిచ్చినవి గడిపేస్తారు. అలాగూ వారి దినములు అయిపోగానే ఒక్క క్షణములోనే ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోవాలి? పాతాళ లోకము అంటే పరలోకము, మొదటి లోకము, దాని తర్వాత ఉన్న లోకము భూలోకము, దాని క్రిందున్న లోకం పాతాళ లోకం. దీని క్రింద ఉందండి 3వ లోకం, అది ఒక్క క్షణములోనే పాతాళానికి చదవండి దిగుదురు అన్నాడా ఎక్కుదురు అన్నాడా? అంటే దీని కింద ఉంది కనుక దిగుదురు అన్నాడు. అంటే ఈ లోకములో ఆత్మ ఉండదు. ఒక్క క్షణంలో లోకాన్ని విడిచి మరో లోకంలోనికి, ఈ భూలోకము క్రింద ఉన్న మరో లోకంలోకి వెళ్ళిపోతుంది, మరో లోకంలోకి. ఒక్క క్షణంలో మరణించగానే దేహాన్ని విడిచిన ఆత్మ పాతాళ లోకంలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉండడానికి వీల్లేదని దేవుడు రాయించాడు. దేవుని లాది, ఆత్మలకు దేవుడు నియమించిన లా, చట్టం. మరి నువ్వేమంటున్నావు? లేదు లేదు లేదండి, మన పక్కింటి ఆవిడ చచ్చిపోయింది, ఆ రాత్రి నేను టాయిలెట్ కని బయటకు వచ్చాను, తెల్లటి చీర కట్టుకొని వాళ్ళ ఇంటి అరుగు మీద కూర్చుంది, నన్ను చూసి జరిగి జరిగి పక్క వెళ్ళిపోయింది, భయపడిందా? ఏం కథలు చెప్తారండి. లేదండి, పలానా ఆయన చనిపోయాడు, రాత్రిపూట నేను లేచాను, వాళ్ళ బావి మీద కూర్చొని ఉన్నాడండి. ఏం చేస్తాడు కూర్చొని? ఈ కథలు చూడండి. లేదండి,
స్లాబ్ వరకు ఇల్లు లేచింది, స్లాబ్ వేయలేదు. ఆ ఇంటి మీద భ్రమ తీరక ప్రేమ తీరక వచ్చి ఇల్లు చుట్టూ తిరుగుతుందట దయ్యం అయ్యి. ఆ తిరిగి మాత్రం స్లాబ్ వేస్తుందా, స్లాబ్ వేసి వెళ్తుందా? కథలు. నేను మాట అడుగుతాను, మీరు జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి నాకు. బైబిల్లో దేవుడు మరణించిన తర్వాత ఆత్మ శరీరంలో నుంచి ఒక్క క్షణంలో పాతాళానికి వెళ్ళిపోతుంది అన్నాడు. మనుషులేమో లేదు, కొన్ని రోజులు ఇక్కడే తిరుగుతూ దయ్యమైపోయి వాళ్ళని వీళ్ళని పీడిస్తూ నాకు చేపల కూర కావాలని అడిగింది. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏమిటంటే, దేవుడి మాట రైట, మనుషుల మాట రైట? మీరు చెప్పండి. మనుషుల మాట రైట. దేవుని మాట రైట్ అన్నప్పుడు మనుషుల మాట అబద్ధమే కదా, అబద్ధమే. దేవుడు మనుషులు చెప్పినట్టుగా చెప్పలేదు, వాళ్ళు చెప్పిన దానికి పూర్తిగా వ్యతిరేకం చెప్పాడు. లేదు నాయన, ఒక్క క్షణంలో వెళ్ళిపోవాలి నాయన. మరి దేవుడి మాట రైట్ అన్నప్పుడు ఖచ్చితంగా మనుషుల మాట ఏమవుతుంది? అబద్ధమవుతుంది. అవి అబద్ధాలా? అబద్ధాలే. అవి ఎలా అబద్ధాలో నేను మీకు చెప్పాలి, ఎందుకంటే మీ మనసుల్లో మీకు కూడా ఎన్నో 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 ఆలోచనలు ఉన్నాయనే భయాలు, మరణించిన వారు మనుషులు దయ్యాలైపోతారు వస్తారనే భయాలు మీలో కూడా గూడు కట్టుకుని ఉన్నాయి గనక వాటిని వాళ్ళ మూలాలతో సహా పీకేస్తాను. మరణించిన మనిషి దయ్యమైపోయి మనుషుల దగ్గరకు వస్తాడా? ఎందుకు వస్తాడు? వాళ్ళని అడుగుదాం. ఈ కథలు చెప్తున్నారు చూసారా పుకార్లు, వాళ్ళని అడుగుదాం ఎందుకు అలా రావాలి, కారణం ఏంటి, అలా రావడానికి ఏంటి కారణం అంటే, ప్రముఖంగా మూడు కారణాలు చెప్తారండి వాళ్ళు. వాళ్ళు చెప్పే ఈ కారణాలు ఎలాంటి అబద్ధాలో నేను తేల్చేస్తాను. మూడు కారణాలు చెప్తారు మరణించిన వారు ఎందుకు దయ్యాలు అవుతారంటే. ఎందుకు అవుతారు? నెంబర్ వన్, కోరికలు తీరక చచ్చిపోతే దయ్యాలై వస్తారట. వచ్చి ఏం చేస్తారట? కోరికలు తీర్చుకుంటారట. ఇక రెండో కారణం ఆత్మహత్య, అంటే చావు. దేవుడు రాసిన దినము రాకుండా వీళ్ళకు వీళ్ళే బలవంతంగా సూసైడ్ చేసుకుంటారు చూసారా, ఆత్మహత్య అంటాం మన లోకంలో, ఆత్మహత్య అంటారు. బలవంతంగా చచ్చిపోయిన వాళ్ళట వయసు ఇంకా, అంటే దేవుడిచ్చిన కాలం పూర్తి కాకుండా అర్ధాంతరంగా మధ్యంతరంగా తమ ప్రాణాలను తీసుకున్న వాళ్ళు ఉన్నారే, వాళ్ళు దయ్యాలవుతారట. ఇక మూడవ క్యాడర్ ఏంటంటే, ఎవరి చేత అయినా చంపబడి వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి వాళ్ళు దయ్యాలై వస్తారట. అదే కదండి చంద్రముఖి, అదే ప్రిల్లరా. మూడు కారణాలు చెప్పారు. ఈ మూడు కారణాలు ఎంత సిల్లీగా ఉంటాయో, ఎంత అపహాస్యంగా ఉంటాయో, ఎంత అవివేకంగా ఉంటాయో జాగ్రత్తగా వినండి. మరణించిన వారు కోరికలు తీరకపోతే దయ్యాలుగా వచ్చి కోరికలు తీర్చుకుంటారు. అదే కదా నువ్వు చెప్తున్నది. కోరికలు తీర్చుకోవడం అంటే ఏమండి, చేపల కూర వండి పెట్టండి, చికెన్ వండి పెట్టండి, మటన్ వండి పెట్టండి అంటారు కదా. నేను మాట అడుగుతాను, దయ్యాలకి తినే కోరికలేనా, ఇంకే కోరికలు లేవా? చేపల కూర తినాలి, మాంసం కూర తినాలి, ఇవేనా? ఇంకే కోరికలు లేవా? అమ్మా ఆడవాళ్ళు మీకు ఏ కోరికలు ఉంటాయి చెప్పండి. మీరు చెప్పరు మా మాటతో నేను చెప్తా. కనీసం కనీసం ఎంత లావుదైనా ఉండాలి మెళ్ళో. ఏంటది అది? ఈ కోరికతో, ఈ కోరిక తీరక కేవలం ఏదో పసుపు తాడు వేసుకొని లేదంటే ఏవో గిల్టీ నగలు వేసుకొని బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు, లేరా పేదవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆమెకి తన జీవితంలో కనీసం ఒక 2 లక్షల 3 లక్షల విలువైన తాడు వేసుకోవాలని కోరికతో చచ్చిపోయింది. ఆ కోరిక తీరక చచ్చిపోయింది. ఒకవేళ ఆమె దయ్యమైతే ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? ఎక్కడికి వెళ్ళాలి? కళ్యాణ్ జ్యువెలరీ గుండంకుల దగ్గరికి వెళ్ళాలి. కళ్యాణ్ ఏనా వాళ్ళది? కళ్యాణ్ కాదు, లలిత. రైట్. నైట్కి నైట్ లలిత జ్యువెలరీలో బంగారం అంతా దెయ్యాలు లేపేస్తే గుండంకులు ఏం చేయగలడు? ఏమైనా చేయగలడా? కళ్యాణ్ జ్యువెలరీలోకి వెళితే నాగార్జున ఏం చేయగలడు? ఏమైనా చేయగలడా? మణపురం వెళితే వెంకటేష్ ఏం చేయగలడు? ఏమైనా చేయగలడా? ఏమండి, నిజంగా కోరికలు తీరక చనిపోయిన వాళ్ళు కోరిక తీర్చుకోవడానికే వస్తే ఆడవాళ్ళంతా లేచి దయ్యాలై ముందు నగల షాపుల మీద పడాలి, నగల షాపులు ఖాళీ అయిపోవాలి. మరి ఎప్పుడు వార్తలు పడలేదే, రాత్రి లలిత జ్యువెలరీలో 2 దయ్యాలు, దేవనల్ తాడ నుండి వచ్చిన దయ్యాలు,
మొత్తం బంగారాన్ని చుట్టేసాయి. వార్తలు ఏమన్నా ఎప్పుడైనా విన్నారా? జరిగిందా? మరి ఎందుకు రావట్లేదు దెయ్యాలు? ఇక్కడికి ఎందుకు రావట్లేదు? చూసారా, అబద్ధంలా అనిపిస్తుంది కదా. నిజంగా కోరికలు తీర్చుకోవడానికి అవి వస్తే ఆడవాళ్ళు అయితే నగలు, మగవాళ్ళకు ఉండే కోరికలు చెప్పమంటారా? చాలామంది బైక్ కొనుక్కోవాలనుకుంటారు, కొంతమంది కారు కొనుక్కోవాలనుకుంటారు. కారు కొనుక్కోవాలనే కోరికతో చచ్చిపోయాడు అనుకోండి ఒకడు, ఇంకేముంది, కొరలయ్య గారు కారు తీసుకెళ్ళిపోతారు దయమైపోయి వచ్చి. లేదంటే ఈయన ఏమంటే పెద్ద పెద్ద కారులతో ఇంటి ముందు పెట్టి ఉంటారు కదా, పార్క్ చేసి కారు లేచిపోతూ ఉంటాయి. ఏమోనండి, రాత్రి చూశాను డ్రైవర్ లేడు, కారు వెళ్ళిపోతుంది. ఎక్కడైనా సీసీ కెమెరాలు అలాగే ఉందా? మరి మగవాళ్ళకి కారు కొనుక్కోవాలని కోరుకుంటుంది, ఆడవాళ్ళకి బంగారం కొనుక్కోవాలని కోరుకుంటుంది. అవి తీర్చుకుంటున్న దయ్యాలు ఏవి లేవేంటి? ఏదో కోరుకుంటారు కదా, అవి తీర్చుకోవట్లేదండి. ఇంకా చెప్పమంటారా, రియలిస్టిక్లోకి వెళితే ఇంకా రియల్గా వెళితే మగవాళ్ళకు ఉండే కోరికలు మీకు తెలియాల్సిన అవసరం లేదు. నిజంగా చచ్చిపోయి దయ్యాలైపోయి వచ్చి వాళ్ళకి తీరని కోరికలు తీర్చుకోవడే ఫెసిలిటీ అవకాశం వాళ్ళకుంటే ఆడపిల్లలను మగదేయాలు బతకనిస్తాయా? పలానాకి అమ్మాయి కాలేజీకి వెళ్ళి వస్తుంటే నలుగురు అత్యాచారం చేశారు, సామూహిక అత్యాచారం, ఇలా చూస్తాం పేపర్లో. దయ్యాలకు కూడా ఫెసిలిటీ ఉంటే అప్పుడు ఏం చదువుకోవాలి తెలుసా? కాలేజీకి వెళ్ళి వస్తున్న ఒక అమ్మాయిని 4 దయ్యాలు సామూహిక అత్యాచారం చేశాయి. మరి అలా ఏం జరగట్లేదే. మీకు అర్థమైంద విషయం? మీకు అర్థం కావాలని చెప్పాను. అంటే మరణించిన వారు ప్రేతాత్మలుగా వచ్చి వారికి తీరని కోరికలు తీర్చుకుంటారు. ఇదంతా అబద్ధం, అబద్ధం. నిజమే అయితే నేను చెప్పినవన్నీ జరగాలి, జరుగుతున్నాయి. మరి పైగా దయ్యాలు ఎక్కడ ఉంటాయట? పాడుబడిన బంగ్లాలో ఉంటాయట. అవే కదా కథలు, దయ్యాలు ఎక్కడుంటాయి? ఏమండి, ఏ మనిషికైనా బ్రతికున్నప్పుడు పాడుబడిన బంగ్లాలో ఉండాలనుకుంటాడా, మంచి కొత్త బంగ్లాలో ఉండాలనుకుంటాడా? చాలామంది పూరి గుడిసెలు ఉంటాయి, వాళ్ళ బ్రతుకాలం అంతా కోరిక ఏమిటంటే మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి. పాపం పూరి గుడిసెలోని చచ్చిపోతాడు. అలాంటి వాడికి మంచి ఇల్లు, మంచి ఇంట్లో ఉండాలనే కోరికతో వాడు వస్తే వాడు మొదట ఎక్కడికి వెళ్తాడు తెలుసా? గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి, అమ్మ జయలలిత ఇంటికి. వాళ్ళని తరిమేసి ఆ దయ్యమే ఉంటుంది. మరి అక్కడ ఏమి ఎవడు వచ్చినట్టే లేదే. కనుక మనుషులు చెబుతున్న కథలు ఉన్నాయే, మరణించిన వారు కోరికలు తీరకపోతే దయ్యాలుగా వచ్చి కోరికలు తీర్చేసుకుంటారనేది పచ్చి బూటకం, అది జరగటం లేదు. మరి చేపల కూర కావాలి, చికెన్ కావాలి, మటన్ కావాలని అడిగేది ఎవరు? ఇంకెవరు వాళ్ళు అడుగుతున్నారు, కావాలంటే పక్కకి తీసుకెళ్ళి అడగండి. అరే యాక్షన్ చేయకు అమ్మా, యాక్షన్ చేయకు. నీకేం కావాలంటే అవి వండి పెడతాను, నువ్వెవరు చెప్పాను? కనుక ఒక అబద్ధం అది. ఓకేనా, అర్థమైందా? ఇక రెండవది చెప్తాను. రెండవది ఏంటది? అర్ధాంతరంగా తమ ప్రాణాలు మధ్యలోనే, అంటే దేవుడిచ్చిన ఆయుష్కాలం పూర్తి కాకుండానే బలవంత మరణానికి పాల్పడిన వాళ్ళు, అర్ధాంతరంగా వయసులో ఉన్నవాళ్ళు చచ్చిపోతే దయాలైపోతారని చెప్తున్నారు కదా. అదే నిజమైతే తెలంగాణ రాష్ట్ర విభజన జరగాలని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని అందరూ చదువుకునే విద్యార్థులే, అందరూ వయసు 25 లోపే, అందరూ 25 లోపే, సుమారు 600 నుంచి 800 మంది విద్యార్థులు చచ్చిపోయారండి తెలంగాణ కోసం. బలవంతంగా ప్రాణాలు తీసుకున్న వాళ్ళు, అర్ధాంతరంగా ఊపిరి తీసుకున్న వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు దయ్యాలవుతారన్న నీ కథ నిజమైతే ఏం జరుగుతుందో తెలుసా? అంతమంది చచ్చిపోవాల్సిన అవసరం లేదండి అసలు తెలంగాణ రావడానికి. ఓ 10 చచ్చిపోయి వాళ్ళు మాట్లాడుకుని దయ్యాలైపోయి, అప్పుడు పరిపాలిస్తున్నది ఎవరు? మన్మోహన్ సింగ్ గారు. అప్పుడు పరిపాలన ఉంది సోనియా గారు. ఒక 5 మన్మోహన్ సింగ్ ఇంటికి, ఒక 5 సోనియా ఇంటికి వెళ్ళాయి అనుకోండి, అన్నం తిందామంటే ప్లేట్లో 5 నీళ్లు తాగుదామంటే గ్లాసులో ఒక 5 పడుకుందామంటే 10 ఫ్యాన్కి వేలాడుతూ పడుకుంటారా, తింటారా, నిద్రపోగలరా? తెల్లవారేసరికి తెలంగాణ ఇచ్చేసి ఉండేవాళ్ళు కదా, ఇచ్చేవాళ్ళ కదా. మరి అంతమంది 600-700 విద్యార్థులు చచ్చిపోయారే, వాళ్ళల్లో ఒక్కడైనా దయ్యమైపోయి వచ్చి సోనియా గాంధీని కానీ మన్మోహన్ సింగ్ని కానీ పట్టారా? మరి అది జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే అది కూడా అబద్ధమా? అబద్ధం, అది అబద్ధం. ఇక మూడోది పగ తీర్చుకోవడానికి వస్తాయంటున్నారు చూసారా, ప్రసంగి గ్రంథము
అమ్మా జాగ్రత్తగా రాసుకోవాలి దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యంలో లేనివి చాలామంది చెప్పి మోసం చేస్తున్నారు. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 5-6 వచనాలు, బ్రతికి ఉండువారు తాము చతురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు, వారి పేరు మరవబడి ఉన్నది, వారికి ఏ లాభము కలగదు. ఇక్కడికి వస్తే ఏదో వస్తుంది వాళ్ళకి అనుకోకండి, రాదు. వారు ఇక ప్రేమింపరు. ఎందుకమ్మా ఆమె దయమైపోయిందంటే కూతురు మీద ప్రేమ దగ్గరకు వచ్చిందట, కూతురు రోజా కోసం తిరుగుతుందట. వారిక ప్రేమించరు, పిల్లల్ని ప్రేమించరు, భర్తను ప్రేమించరు, ఆయన వాళ్ళని ప్రేమించరు, తల్లిదండ్రులు ప్రేమించరు, వారికి ఎవరిని ప్రేమించరు, పగ పెట్టుకొనరు. చచ్చిన వాళ్ళకి ఏముండదు, తన చంపిన వాళ్ళ మీద పగతో దయ్యమైపోయి వచ్చి వాళ్ళని చంపుతారట. ఎన్ని కథలు పుట్టించారండి, ఎన్ని కథలు పుట్టించారు, అవన్నీ అబద్ధాలండి. ఎన్ని కథలండి, చంద్రముఖి, నాగవల్లి, ఇంకేం వల్లి, ఈ మధ్య ఒక పిచ్చోడు ఒకడు, కాంచన 3 అట, అంటే 1 అయిపోయింది 2 అయిపోయింది 3. చచ్చిన వారికి పగ ఉండదు, పగ పెట్టుకోరు. నిజంగా చచ్చిన వారు తమను చంపిన వారిని చంపడానికి పగ తీర్చుకోవడానికి దయ్యాలయ వస్తే, బిన్ లాడెన్ని అమెరికా చంపేసిందండి. బిన్ లాడెన్ని ఒబామా చంపేశాడు, ఒబామా బిన్ లాడెన్ని అమెరికా చంపేసింది. అప్పుడు బిన్ లాడెన్ ఏం చేయాలి, నువ్వు చెప్పింది నిజమైతే పగ తీర్చుకోవడానికి. వాడు బతికున్నప్పుడే చాలామందిని చంపేశాడు పగతో. దయ్యమైపోయి తర్వాత పగ తీర్చుకునే అవకాశం ఉంటే బిన్ లాడెన్ దయ్యమైపోయి ఎవరిని చంపాలి, ఒబామాను చంపాలి, అమెరికా అధ్యక్షుడిని చంపాలి. కానీ అమెరికా అధ్యక్షుడు హ్యాపీగా తిరుగుతున్నాడే, ఆలోచించండి. ఇకపోతే ఏమండి, కసబును ఉరి తీశారు మన ప్రభుత్వమే. మరి కసబు దయ్యమైపోయి మోడీని పట్టాలి కదా, పట్టలేదే. అబద్ధాలు. ఈరోజు మనుషులు చెబుతున్నవన్నీ పుట్టిస్తున్నవన్నీ అబద్ధాలని తెలుసుకోండి మీరు. మరి ఏది నిజం ఏది నిజం, మరలా చదువుదాం యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. వారు శ్రేయస్సు కలిగి భూమి మీద తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళానికి దిగుదురు. పాతాళానికి దిగుదురు, పాతాళానికి దిగుదురు అంటే దేవుడు చెప్పినట్లుగా మనిషి ఆత్మ ఒక్క క్షణంలో పాతాళానికి వెళ్ళిపోవాలి. మరి ఏంటండి ఇన్ని కథలు పుట్టాయి, ఇంతమంది చెబుతున్నారు, ఇన్ని ఇంత విస్తారంగా దీని గురించి ప్రకటన, ఇంత విస్తారంగా మనుషుల మధ్య కథలు వెళ్ళిపోయాయి. ఎలా వెళ్ళిపోయాయి చెప్తానండి, మనుషులు ఎలా వెళ్ళిపోయారో, ఎలాంటి ఎలాగో అబద్ధాల్లోకి వెళ్ళిపోయారో కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. ఒక ఆయన ఒక శాస్త్రి అనుకుందాం, ఒక మేకను కొనుక్కొని తీసుకొని వెళ్తున్నాడట. 4 దొంగలు దాన్ని ఎలాగైనా కొట్టేయాలనుకున్నారటండి. 4 దొంగలు వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. వెళుతున్న వీధిలో 4 చోట్ల నిలబడ్డారట. ఈయన మేకను తీసుకుని వెళుతున్నాడు. ఆ రోడ్లో మొదట నిలబడ్డవాడు, ఏమండి పంతులు గారు మీరేంటండి కుక్కను కొనుక్కెళ్తున్నారేంటి అన్నట్ట. ఎంత కథను కొనుక్కెళ్తున్నది ఏంటి, మేక. ఇతనంట అదేమిట్రా, ఇది కుక్క అంటావు మేక కదా అన్నాడట అని ముందుకు సాగాడు. రెండోవాడు వచ్చాడు ఇంతలోకి. రెండోవాడు అన్నాడు, అయ్యో అదేంటి పంతులు గారు మీరేంటి కుక్కను కొనుక్కెళ్తున్నారు, అదేంటి అయ్యా ఇది కుక్క అంటావేంటి మేక కదా అన్నాడట. అతన్ని దాటిపోయాడు. మూడోవాడు వచ్చి, అయ్యో పంతులు గారు మీరేంటి కుక్కను తీసుకెళ్తున్నారా అనేసరికి ఇక అతనికి డౌట్ వచ్చేసింది. మొదటివాడు కుక్క అన్నాడు, రెండోవాడు కుక్క అన్నాడు, ఇప్పుడు వీడేమంటున్నాడు, ఇంతకీ నాకు ఇది కుక్క, ఇది మేకలాగా కనపడుతుందా, ఇది అర్థం కాలేదు, వాడితో ఇక మాట్లాడలేదు, మనసులో ఎక్కడో అనుమానం, అలాగే మౌనంగా వెళుతున్నాడు. ఈలోగా 4వ వాడు వచ్చాడు, అయ్యో పంతులు గారు మీరు కుక్కను తీసుకెళ్ళడం ఏంటండి అన్నాడు వాడు. అంతే చేతిలో ఉన్న మేకను వదిలేశాడు. ఓ అమ్మో ఇది నాకే కో మేకలకు కనపడుతుంది ఇది మొత్తానికి అంటే, తన చేతిలో ఉన్న మేకను కూడా 4 చెప్పేసరికి దాన్ని ఏమనుకున్నాడు ఇతను. అలాగూ మన కథలు పుట్టించి 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 పుట్టించి, మా అమ్మ చెప్పేదండి నాకు చిన్నప్పుడు కథలు, బాప్రే ఎలా ఉంటాయి చెప్పన కథలు, 2 చెప్తానండి. ఈ కథలు ఎలా పుట్టాయో, దయ్యం ఉంది అని బలంగా మనుషులలో ఎలా నాటుకుపోయిందో మీకు చెప్తాను, 2 విషయాలు చెప్తాను.
సుమారుగా 50 ఏళ్ల క్రితం జరిగిన స్టోరీ ఇది. 50 ఏళ్ల క్రితం ఆ రోజుల్లో ఇలాగ వీధి లైట్లు లేవు, ఏమంటే మరి ప్రయాణ సౌకర్యాలు లేవు. అర్ధరాత్రి పూట ఒక ఆయన ఎక్కడి నుంచో ప్రయాణమై వస్తున్నాడు, నడుచుకుంటూ వస్తున్నాడు. సుమారుగా 10:10 అయిందంటే ఆ రోజుల్లో అర్ధరాత్రేనండి. ఊర్లోకి ప్రవేశించినప్పుడు 10:30 ఆ రోజులలో. మీరు కూడా ఇప్పుడు మాకు రాగానే ఏమన్నారు తెలుసండి, ఏమండి ఇక్కడ అంతా 9:30 పడుకుంటారండి, ఏ కార్యక్రమం 9:30 ముగించాలండి, నేను రావడమే 9:30 వచ్చాను, ఏమండి పోన్లే రేపటి నుంచి పెందలకాడ ముగిద్దాం ఓకే. అయితే ఆ రోజులలో 9 గంటలకి అంత పడుకుంటారు కదా, 10:30 11 అంటే అర్ధరాత్రి వాళ్ళకి. పాప ఆయన లేటుగా వస్తున్నాడు ఊర్లోకి. మరి ఏం జరిగిందో తెలియదు. ఒక ఆవిడ మరి ఎందుకు తెలియదు, ఒక పెద్ద ఊర్లో పెద్ద రోలు ఉందట, రోలు పెద్దవి, ఆ రోడ్లో ఏదో నూరుతుంది పాపం ఆవిడ. ఆవిడకి కూడా ఎందుకు లేట్ అయిందో తెలియదు, ఆ టైంలో రోడ్లో ఏదో నూరుతుంది. ఆ వీధిలో వస్తున్న ఆయన ఆ రోడ్డు మీద కూర్చున్న ఆవిడని చూసి ఆగిపోయాడు. ఈవిడ నూరుతూ ఇలాగ ఏమండి ఆ రోడ్లో దంచుతూ తలెత్తి చూసింది. ఆయన్ను చూసి ఈవిడ లేచి నుంచుంది. అంతే, ఈవిడ లేవడం చూసి ఆయన అరుచుకుంటూ అటు పరిగెత్తాడు, ఆయన చూసి ఈవిడ అరుచుకుంటూ ఇటు పరిగెత్తింది. ఎంతకీ ఎక్కడుంది దయ్యం? ఈవిడ దయ్యమని ఆయన అనుకున్నాడు, ఆవిడ దయ్యమని, ఆయన దయ్యమని ఈమనుకుంది. ఆ రాత్రి పూట అంతా గోళ గోళ, అటుప్రక్క వాళ్ళు అటు, ఇటుప్రక్క వాళ్ళు ఇటు. తెల్లవారిన తర్వాత జరిగింది ఏంటో వాళ్ళకి అర్థమైంది. ప్రిల్లరా, కథలన్నీ ఇలాగే పుట్టేసామంటే మరొకటి చెప్పనా. పొలానికి ఇద్దరు అన్నదమ్ములు వెళ్ళారట, కాపలా ఉంటారు కదండి, పంట చేలోకి వచ్చిన తర్వాత ధాన్యం కుప్ప వేసిన తర్వాత పొలానికి కాపలా ఉంటారు, ఎందుకంటే దొంగలు ధాన్యం ఎత్తుకెళ్తారని, లేదంటే ఏమైనా పశువులు వచ్చేస్తాయని. ఇద్దరు పడుకున్నారు, చిన్న నొలక మంచం తీసుకొని వెళ్ళారు అనుకుంటాను, పడుకున్నారు. ఈలోగా ఒకడికి టాయిలెట్ వచ్చింది, బయటికి వెళ్ళాడు. వీడు పక్కనున్నవాడు లేచి వెళ్ళడం వీడు చూడలేదండి, పడుకున్నవాడు చూడలేదు, తన పక్కన ఉన్నాడు అనుకుంటున్నాడు. వాడు టాయిలెట్కి వెళ్ళాడు, తిరిగి వస్తున్నాడు. ఆ కాలువలో నుంచి ఎక్కువ వస్తున్నాడు, మెల్లగా ఎక్కువ వస్తుంటే వీడు కళ్ళు తెరిచి చూశాడు. ఎక్కి వస్తున్న వాడిని చూసి ఒరే నర్సయ్యాదయ్య వస్తుందిరా అనగానే వాడేమనుకున్నాడు, నా వెనక ఉందేమో అనుకుని వాడు వీడి వైపు పరిగెత్తుకొస్తున్నాడు. వీడు లేచి ఊర్లోకి పరిగెత్తుతున్నాడు. వీడు వెనక వాడు, వాడు వెనక ఉందేమో అని వీడు, ఒకరి వెనక ఒకరు, ఒకరి వెనక ఒకరు, ఒకరి వెనక ఒకరు, పరుగు 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 ఊర్లోకి వెళ్ళి పడ్డారు ఇద్దరు. ఎంతకు దయ్యం ఎక్కడుంది, ఎక్కడుంది? ప్రేమని దేవుని పిల్లలారా, ఇలాంటివన్నీ కూడా దయ్యాలుగా భావించిన వాళ్ళు. ఇంకా విషయం చెప్తానండి, చాలామంది మేము రాత్రిపూట చూసామండి, మాకు కనపడ్డాయండి, రాత్రిపూట శబ్దాలు చేసేయండి అంటుంటారు కదా. రాత్రిపూట మీరు చూశామని చెప్తున్నారే, మనుషులు ఎక్కడా తిరగని ప్రదేశాలలో, మనుషులు అసలు తిరగని ప్రదేశాల్లో ఎవరో ఉన్నట్టు చూశామని చెప్తున్నారే, మీరు చూసినవి దయ్యాలు కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ఏమన్నాడు ఒకసారి చూడండి, లోకాసు వార్త బైబిల్ తీసి చూడాలి, మనం బైబిల్ ప్రకారమే మాట్లాడుకోవాలి. ఎందుకంటే దేవుడు చెప్పనిది ఏది మనం మాట్లాడకూడదు, దేవుడు చెబితేనే దేనినైనా నమ్మాలి. 24:37-37 అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని శిష్యులు భూతము తమకు కనబడినని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు, మీ హృదయంలో సందేహం పుట్టనేలా, నేనే ఆయన ననుడకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలు మాంసము భూతమునకు ఉండవు. ఏముండవట భూతానికి? భూతానికి ఏముండవట? మాంసం ఉండదు, ఎముకలు ఉండవు. ఒక మనిషి కనబడాలంటే, ఒక ఆకారం కనబడాలంటే ఎముకలు ఉండాలి, మాంసం ఉండాలి. ఈ రెండూ లేనప్పుడు ఎలా కనబడుతుందండి? అర్థమవుతుందా? నిజంగా నువ్వు అన్నట్టు భూతం అయితే భూతానికి రెండు ఉండవట, మాంసం ఉండదట, ఎముకలు ఉండవట, మాంసం ఎముకలు. మరి నీకు చీకట్లో ఎక్కడో ఆ ప్లేస్లో ఎవరు తిరగని ప్లేస్లో కనబడిందండి అంటున్నావేంటి? నీకు కనబడినది దెయ్యం కాదు, మనిషే, మనిషే. ఆ టైంలో అక్కడ మనుషులు ఎందుకు ఉంటారని అనుకుంటున్నావా? నువ్వు అమాయకుడివి, అమాయకురాలివి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే చాలామంది చేసేవేంటో తెలుసా?
శ్మశానాలలో అసాంఘిక కార్యకలాపాలు చేయటానికి అలవాటు పడిన వాళ్ళు, ఊర్లలో పుట్టించే పుకార్లు ఏంటంటే సమాధుల్లో దయ్యాలు తిరుగుతున్నాయి అంతే. ఇంకెవడొస్తారు సమాధుల వైపు? కనుక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడచ్చు. అలాగా ఊరి ప్రజల్లో భయాన్ని పుట్టించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవాళ్ళు సమాధుల్లో తిరుగుతుంటారు. ఇది మీకు తెలియక సమాధుల్లో ఎవరు తిరిగినట్టు కనబడగానే దయ్యాలు కనబడుతున్నాయని మీరు అనుకుంటారు. అమాయకులు, మీరు అమాయకులండి. కొంతమంది అంటారు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నట్ట ఎవరో వచ్చారట, చుట్టక నిప్పు అడిగారట, అబ్బా ఇతనికి డౌట్ వచ్చి అగ్గిపెట్టి తీసి గీసి కాళ్ళ వైపు చూశాడట. కాళ్ళ వైపు ఎందుకు చూశాడు? కాళ్ళు ముందుకున్నాయా వెనక్కున్నాయా అనట. ఎందుకు కాళ్ళు? కాళ్ళు ఎందుకు చూడాలి? మనిషికైతే ముందుకుంటాయట, దయ్యానికైతే వెనక్కుంటాయట. ఎవడ చెప్పాడు? అసలు కాళ్ళే ఉండవు దయ్యమైతే. భూతమునకు ఏముండవు అన్నాడు? ఎముకలు ఉండవు. మరి నువ్వేంటి కాళ్ళు ముందుకున్నాయా వెనక్కున్నాయా కథలు చెప్తావు? యేసుప్రభు కంటే ఎక్కువ తెలుసా నీకు? బైబిల్ కంటే ఎక్కువ తెలుసా నీకు? నువ్వు చూసింది మనిషినే, నువ్వు చూస్తున్నది మనిషినే. వాళ్ళు అక్కడ తిరుగుతున్నారంటే వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు. అక్కడ నీ అక్కడ వాళ్ళు నువ్వు వాళ్లకు వాళ్ళు నీకు దొరకకుండా ఉండడానికి ఒక అబద్ధం పుట్టించారు. అదేమిటంటే దయ్యాలు తిరుగుతున్నాయి, మీరు వెళ్ళకండి. ఇకపోతే ఏమండి, అర్ధరాత్రి పూట ఎక్కడి నుంచో నవ్వులు ఏడుపులు వినబడుతున్నాయండి మాకు. ఖచ్చితంగా మనుషులు ఎవరు ఉంటారు అక్కడ? ఖచ్చితంగా అవి దెయ్యాలవేనండి. మేము విన్నామండి అని చాలామంది చెప్తారు. మీలో కొంతమంది మరి పొలాలకు వెళ్ళేవాళ్ళు, అర్ధరాత్రి పూట పొలాల్లో నీళ్లు పెట్టడానికి వెళ్ళేవాళ్ళు, ఏమంటే అర్ధరాత్రి పూట పొలం పనులు చేసుకొని రాత్రిపూట వచ్చేవాళ్ళు చాలామంది మేము విన్నామని అనేవాళ్ళు ఉన్నారు. మీలో కూడా ఉండొచ్చు. ఉన్నారు ఎవరైనా విన్నారు అలాగా? అర్ధరాత్రి పూట ఏవో శబ్దాలు, ఏడుపులు, నవ్వులు, దయ్యాలని భయపడిపోయి పరిగెత్తుకుంటూ వచ్చేస్తారండి. నిజం చెప్పనా, ఆ నవ్వులేంటో తెలుసా? హైనాలు అనే ఒక జంతువు ఉంటుందండి. హైనాలు చూడడానికి నక్కల్లాగా ఉంటాయి కొద్దిగా. హైనాలు రాసుకోండి, కావాలంటే సైన్స్ చదవండి, ఇంటర్నెట్లో వెతకండి, సైన్స్ మాస్టర్ని అడగండి. హైనాలు అనే జంతువులు, అవి అరిస్తే ఆడవాళ్ళు నవ్వినట్టుగా ఉంటుందండి. అవి అరిస్తే ఆడవాళ్ళు నవ్వినట్టుగా ఉంటుంది, లేదా ఏడ్చినట్టుగా ఉంటుంది హైనాలు. రాత్రిపూట కదండి జంతువులకు దేవుడు ఏ సమయాన్ని ఇచ్చాడు? మనకు మనుషులైన మనకేమో పగలు పని చేసుకోండి అన్నాడు. సకల కోటి జీవరాశులకు దేవుడు రాత్రివేళ ఆహారం సంపాదించుకోవడానికి టైం ఇచ్చాడు. రాత్రివేళ మనంగా తిరగాల్సింది. ఏవి తిరగాలి? జంతువులు తిరగాలి, పగలు మనం తిరగాలి. కానీ మనిషి రివర్స్ అయిపోయాడు. పగలేం శుభ్రంగా పడుకుంటున్నాడు, రాత్రిపూట శుభ్రంగా ఊళ్ళని తిరుగుతున్నాడు. అలాగూ రాత్రిపూట జంతువులు తిరుగుతున్నప్పుడు ఆ జంతువులలో హైనాలు అనే కొన్ని జంతువులు, అవి అరిస్తే స్త్రీలు ఏడ్చినట్లు నవ్వినట్లుగానే ఉంటుంది దాని శబ్దం. దాని వలన దయ్యాలు అరుస్తున్నాయని అనుకుంటున్నారు మీరు, దట్స్ ఆల్. అయినా దేవుడు శరీరం ఉండదని చెప్పాడు. భూతమైతే శరీరం ఉండదు, శరీరం ఉండదు, శరీరం ఉండదు. కానీ మన వాళ్ళు ఏం చేశారు తెలుసండి? దయ్యం ఎలా ఉంటుందంటే అని రూపం ఇచ్చేశారు. ఎలా ఉంటుందట దయ్యం? తెల్ల చీర కట్టుకుంటుందట. ఏ బ్రతికున్నప్పుడు ఆడవాళ్ళకి చాలా రంగు చీరలు ఇష్టం కదా. పసుపు ఇష్టము, ఎరుపు ఇష్టము, కనకాంబరం ఇష్టము, పచ్చ ఇష్టము, నీలం ఇష్టం, ఇంకా రంగులు ఏవో చెప్తారు. మనకు మగవాళ్ళకి 4-5 రంగులే తెలుసు. ఆడవాళ్ళు ఒక బ్లూలో 100 రంగులు చెప్తారట. రత్నావళి, ఇంకా ఏవో రంగులు. బ్రతికుండగా ఇన్ని రకాల రంగులు చీరలు కట్టే వీళ్ళకి ఎందుకు చచ్చిపోగానే తెల్ల చీర మాత్రం ఎందుకు కట్టాలి? స్కూల్ పిల్లలకు యూనిఫామ్ అన్నట్టు దయ్యాలకు కూడా తెల్ల డ్రెస్ యూనిఫామా? తెల్ల చీర ఎందుకో, దయ్యాలట తెల్ల చీరలే కడతాయట. తర్వాత మల్లెపూలు మాత్రమే పెడతాయట. అదేం కర్మ? గులాబీ పూలు ఉంటాయి, కనకాంబరాలు ఉన్నాయి, చామంతి పూలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి కదా. అన్ని పూలు వదిలేసి దయ్యం మల్లెపూలు ఎందుకు పెడుతుందండి? కాళ్ళ గజ్జలు బట్టి కట్టుకొని అర్ధరాత్రి పూట గల్లు 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 మంట వచ్చిందట, పరిగెత్తిందట. ఎవరు చెప్పారండి ఇది? భూతమునకు దేహము ఏది ఉండదు. ఎముకలు ఉండవు, మాంసం ఉండదు, దేహం ఉండదు భూతానికి. ఆత్మైతే నువ్వు చెబుతున్నవి మనుషులు, మనుషుల్ని చూసి ఉంటావు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ రూపాన్ని మనుషులు కల్పించారు, సినిమా వాళ్ళు కల్పించారు. అర్ధరాత్రి పోటండి, శ్మశానంలో నుండి చెట్టు ఎక్కుంటుందండి, నిప్పులు కక్కుతుంటుందండి, ఇవన్నీ ఎవడు చూశాడు? కల్పనది, కల్పన. ఒక నిజాన్ని ఈరోజు మీకు చెప్తానండి,
అది చెప్పిన తర్వాత మీరు వెళ్ళిపోతారు. ఒక నిజాన్ని మీకు చెప్తాను ఈరోజు, మరణించిన మనుషుల ఆత్మలు దయ్యాలుగా రావు. బైబిల్లో డిక్లేర్ చేశాడు క్లియర్. పగతో చచ్చినా రావు. ఏమండి, కోరికలు తీరకపోయినా తీరకుండా చచ్చినా రావు. అర్ధాంతరంగా ఊరు వేసుకొని చచ్చిపోయినా కానీ రావు. భయపడకండి, ఎవరు చచ్చిపోయినా మీరు భయపడకండి, బతుకున్న వాళ్ళు భయపడండి. ఎందుకంటే ఈ బ్రతుకున్న ఈవిడ ఏ కత్తి తీసుకొని పొడవచ్చు, తుపాకి తీసుకొని కాల్చవచ్చు, ఊరేసుకొని మనం పీక పిసుకొని చంపచ్చు. కానీ చచ్చిపోయిన వాళ్ళు ఏం చేయరు. అసలు చచ్చిపోయిన వాళ్ళు ఇక్కడ ఉండరు, ఒక్క క్షణంలో వెళ్ళిపోతారు. ఆ శవాన్ని చూసి గజగజలాడతావు ఎందుకు నువ్వు? దాన్ని చూసి గజగజలాడతావు, అదేం చేయదు. మా ఆంటీ ఒక ఆవిడ ఉందండి, ముళ్ళు ఉంటాయి చూసారా, ముళ్ళు తీసుకొచ్చి గుమ్మానికి ఆ ప్రక్క ఈ ప్రక్క కడుతుంది. ఎందుకంటే అని అడిగాను, దయ్యాలు రాకుండా. అక్కడ కడితే దయ్యాలు ఎందుకు రావు అన్న, అవి గుచ్చుకొని వెనక్కి వెళ్ళిపోతాయట. ఏంటి దయ్యాలు, నువ్వెక్కడో గుమ్మానికి ఆ పక్క ఈ పక్క కట్టావు, మరి గుమ్మం అంతా ఖాళీగానే ఉందిగా, ఇటు పోకూడదు అదే. దయ్యాలు వచ్చి ముళ్ళు గుచ్చుకుంటాయా? దయ్యాలకి అన్న దేహం ఉందా? పిచ్చి ఆలోచనలండి. అలాగూ మరణించిన మనుషులు దయ్యాలుగా మారరు, కన్ఫర్మ్. ఏమండి మీరు చెప్పేది బాగానే ఉంది, బైబిల్ ఒప్పుకోవాలి, బైబిల్లోనే ఉంది, ఒక్క క్షణంలో పాతాళానికి వెళ్ళాలని వ్రాయబడి ఉంది, నిజమే. మరి క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు దయ్యాలను వెళ్ళగొట్టాడుగా, అపోస్తలులు దయ్యాలు వెళ్ళగొట్టారుగా. దయ్యాలు లేవంటారండి మీరు, రావంటారండి మీరు? అదే కదా మీ మనసులో ఉన్నది, ఖచ్చితంగా ఉంటుంది మీ మనసులో. ఇదేంటండి, బైబిల్ చెబుతున్నది ఒక ప్రక్క మరణించిన వారు క్షణంలో వెళ్ళిపోతారని, కరెక్టే కాదంటలేదు. మరి మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు దయ్యాలు వెళ్ళగొట్టాడు కదా, అపోస్తలు దయ్యాలు వెళ్ళగొట్టారు కదా, వాటి సంగతి ఏంటి? అదే కదా మీ డౌట్. జాగ్రత్తగా వినండి, దాన్ని నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదటి సమూయేలు గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం నుంచి జాగ్రత్తగా చూడాలి. ఒక ఆయన అండి పాల్వంచ దగ్గర, పాల్వంచ అని తెలుసు కదండి, ఇప్పుడు తెలంగాణలో ఉందండి పాల్వంచ, భద్ర ఖమ్మం జిల్లా తర్వాత, ఖమ్మం జిల్లా అనుకుంటాను పాల్వంచ. ఈ మీటింగ్ ఇలాంటి మీటింగ్ పెట్టి మరణించిన వారు దయ్యాలు గారు రారని బైబిల్లో ఉన్న వచనాలన్నీ చూపించి చెబితే, ఆ మీటింగ్ అయిన తర్వాత అండి ఒక 4-5 పాస్టర్లు మీటింగ్ పెట్టిన ఆయన దగ్గరికి వచ్చారట. గొడవ 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 గొడవట. ఏంటి గొడవ? దయ్యాలు లేవని చెప్పారా మీరు? నాకు ఫోన్ చేశాడు. నిజంగా అండి ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, దేవుడు లేడని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. ఉన్నారా లేరా? దేవుడు లేడు అన్నా కూడా వీళ్ళకి రోషం రాదు, కోపం రాదు, నువ్వు దేవుడు లేడంటావా అని వాళ్ళని నిలదీయరు. నిలదీస్తారా? దేవుడు లేడన్నా కోపం రాలేదు, కానీ వీళ్ళకి దయ్యం లేదంటే కోపం వచ్చిందండి, వచ్చి గొడవడుతున్నారు. అంటే మమ్మల్ని కన్నవాడినే లేడంటావా? బైబిల్ బాగా చూడాలి. మరణించిన మనుషులు దయ్యాలుగా మారతారా? ఇప్పటి వరకు నేను మరణించిన మనుషులు దయ్యాలుగా రారని చెప్పాను. అసలు దెయ్యాలు అసలకే లేవని చెప్పలేదు నేను. మీరు మొదటి నుంచి ప్రసంగం జాగ్రత్తగా వింటే విన్నవాళ్ళకి అర్థమవుతుంది, దయ్యాలు అసలకు లేవనలేదు, మరణించిన మనుషుల ఆత్మలు దయ్యాలుగా మారవు. మరి మొదటి శతాబ్దంలో వచ్చాయి, మనుషులను పట్టాయి, యేసుప్రభు వెళ్ళగొట్టాడు, అపోస్తలు వెళ్ళగొట్టారు. అవేంటో ఇప్పుడు చదవండి, అర్థమవుతుంది మీకు అవేంటో. మొదటి సమూయేలు 16వ అధ్యాయం 14వ వచనం, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరిపింపగా. సౌలు మీదకి ఒక దురాత్మ వచ్చిందట. ఎక్కడి నుంచి వచ్చింది దురాత్మ? సౌలుకు దయ్యం పట్టింది. దురాత్మ అంటే దయ్యమే కదండి, దయ్యం. సౌలుకు దురాత్మ ఆవహించింది. ఆ దురాత్మ ఎక్కడి నుండి వచ్చింది నేను అడుగుతున్నాను. మీరు చదివారు కదా, చదివిన వాళ్ళు మీరే చెప్పండి, కింద ఉన్నవాళ్ళు. ఎక్కడి నుంచి? పక్కింట్లో చచ్చిపోయిన ఆయన దగ్గర నుంచా? చచ్చిపోయిన శవం నుంచి వచ్చిందా?
ఉందా ఏమన్నా? ఆ ఊర్లో నుండి ఎవరో చచ్చిపోతే ఆ చచ్చిపోయిన దాన్ని ఆ చచ్చిపోయిన దురాత్మ ఒకటి వచ్చిందని ఉందా అక్కడ? లేదు. పాతాళ లోకానికి వెళతాయి కదా దురాత్మ, ఏమన్నా మనుషులు చనిపోతే ఎక్కడికి వెళ్ళాలని రాయబడి ఉంది? పోని పాతాళ లోకంలో నుంచి ఏమైనా వచ్చినట్టు రాయబడి ఉందా? లేదు. చనిపోయిన ఊర్లో ఒకడు చనిపోతే అక్కడి నుంచి వచ్చిందని రాయలేదు. మరణించి పాతాళానికి వెళ్ళిపోయారు కదా, అక్కడ ఉన్నాయి మనుషుల ఆత్మలన్నీ, అక్కడి నుంచి ఒకటి వచ్చింది అని రాయలేదు. కానీ ఎక్కడి నుంచి వచ్చిందని రాశారు అంటే ఇది మనిషి ఆత్మ కాదు. మనిషి ఆత్మ అయితే చచ్చిపోయిన శవం దగ్గర నుంచి అయినా శవంలో నుంచి అయినా రావాలి. మనిషి ఆత్మ అయితే పాతాళం నుంచి అయినా రావాలి. ఎందుకంటే చచ్చిపోయిన మనుషుల ఆత్మలు పాతాళంలోనే కదా ఉన్నాయి. పాతాళంలో నుంచి రాలేదట, ఆ ఊర్లో చనిపోయిన వాడి దగ్గర నుంచి రాలేదట. ఎక్కడి నుంచి వచ్చిందట దురాత్మ? యెహోవా యొద్ద నుండి. అక్కడ మీద రాగాలి, ఆలోచించాలి. మరణించిన మనిషి ఆత్మ అయితే యెహోవా యొద్దకు వెళ్ళే అవకాశం ఉందా? మీరే చెప్పండి, ఉందా? దేవుడి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. నీతిమంతులైన వారు మాత్రమే యెహోవా యొద్దకు వెళ్ళాలి. అది కూడా ఎప్పుడో తెలుసా? యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చి, నేను వచ్చి మీరున్న నేనున్న స్థలంలో మీరు ఉండులాగున మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడు. ఎప్పుడు? రెండవ రాకడలో. యేసు ప్రభు వచ్చేంత వరకు నీతిమంతులు కూడా తండ్రి అయిన దేవుని దగ్గరకు వెళ్ళరు. మరణించిన దురాత్మలు, మరణించిన దుష్టులు, మనుషులు వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళలేదు. మరి ఈ ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది అంటే దేవుడి దగ్గర ఉందా? దేవుని దగ్గర నుండి దురాత్మ వచ్చిందా? ఏ ఆత్మ అయి ఉండొచ్చుది? మనుషుల ఆత్మ అయితే కాదు. మనుషుల ఆత్మలు అక్కడికి వెళ్ళవు, పాతాళలోకంలో ఉన్నాయి. ఇది మనుషుల ఆత్మ కాదు. ఇంతకీ ఏ ఆత్మ? దేవుని దగ్గరికి వెళ్ళగలిగిన దురాత్మలు ఏమైనా ఉన్నాయా అని బైబిల్ను పరిశోధిస్తే, యోబు గ్రంథము 1:6 చూడండి. యోబు గ్రంథం 1:6 అందరూ తీశారు కదా, ఇప్పుడు చదువమ్మా. దేవదూతలు అంటే దేవుని మాట వలన సృష్టించబడిన సేవకులైన ఆత్మలు. దేవుని మాట వలన సృష్టించబడిన సేవకులైన ఆత్మలు. మనము దేవుని పిల్లలం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. అంటే దేవదూతలన్నింటికీ ఆ రోజు దేవుడు ఒక కాన్ఫరెన్స్ మీటింగ్ ఏర్పాటు చేశాడు, సమావేశం ఏర్పాటు చేశాడు. దేవదూతలన్నీ వచ్చేయాలి. దేవదూతల సమావేశం ఏర్పాటు చేశాడు దేవుడు పరలోకంలో ఒకరోజు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. ఆ దినమున అపవాది అగువాడు దేవదూతలతో కలిసి ఎక్కడికి వచ్చాడు? పరలోకానికి. అపవాది ఎవడు? వీడెవడు? ఒకనాడు దేవదూతలలో ఒకడు వీడు కూడా ఒకనాడు దేవదూతలలో ఒకడు. కానీ దేవునికి ఎదురు తిరిగి పరలోకము నుంచి గెంటి వేయబడి దురాత్మగా మారిపోయాడు. వీడితో పాటు కొన్ని కోట్ల దేవదూతలు దురాత్మలుగా మారి పరలోకం నుంచి తోసివేయబడితే భూమి మీద వచ్చి పడ్డాయి. మనుషులాత్మలు కాదు ఇవి, దేవదూతలు. పరలోకంలో ఉండే ఈ దేవదూతలు ఒకనాడు దేవదూతలు దేవునికి ఎదురు తిరుగుట వలన పరలోకం నుంచి గెంటి వేయబడిన దురాత్మల సమూహాలుగా మారిపోయాయి. అంటే దేవదూతలుగా ఒకనాడుండి దురాత్మలుగా మారినవి అప్పుడప్పుడు పరలోకం వెళ్ళే అవకాశం వాటికుంది. అందుకే అపవాది వెళ్ళిపోయాడు. దేవుడు కూడా అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చామంటే వాడు చెప్తున్నాడు, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు, అందులో సంచరించుచు వచ్చి తిని. అంటే భూమి మీద దురాత్మల సమూహాలుగా ఉన్న అపవాది, వాడితో పాటు ఉన్నటువంటి దురాత్మలు అప్పుడప్పుడు పరలోకం వెళ్ళగలవు. దేవుడు అవకాశం ఇస్తే వెళ్ళగలవు. ఇప్పుడు సౌలును పట్టిన దురాత్మ యెహోవా యొద్ద నుండి వచ్చింది అంటే ఈ దురాత్మ ఏ దురాత్మ అన్నమాట? మరణించిన మనిషి ఆత్మ కాదు. మరి ఏ ఆత్మ? ఒకనాడు దేవదూతలుగా ఉండి ఆ తర్వాత దురాత్మలుగా మారిపోయాయే, ఆ దురాత్మలలో ఒక దురాత్మది. ఇవి సేవకులైన ఆత్మలు. సాతాను సమూహాలలో ఒకటే తప్ప మరణించిన మనిషి ఆత్మ
కాదు. అంటే యేసుక్రీస్తు ఉన్న కాలములో ఆయన ముందుకు వచ్చి మనుషులను ఆవహించిన దయ్యాలు మరణించిన మనుషులాత్మలు కాదవి, సాతాను సమూహాలు, దురాత్మల సమూహాలు, అపవాది సైన్యాలు. ఒకనాడు దూతలుగా ఉన్నవి ఇప్పుడు దయ్యాలుగా మారిపోయాయి. ఇవి ఏ ఆత్మలు? మనుషుల ఆత్మలు కాదు. ఇప్పుడు మీకు అర్థమైందా? చచ్చిపోయిన మనిషి దయ్యమై వస్తాడన్నది పచ్చబద్ధం. ఎవరు చనిపోయినా మీరు భయపడకండి, ఒక క్షణంలో వాళ్ళు పాతాళానికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇక్కడ ఉండడానికి వెళ్ళలేదు, దేవుడి చట్టం అది. దురాత్మలుగా వచ్చింది మొదటి శతాబ్దంలో ఒకనాటి దేవదూతలైన ఆత్మలే తప్ప మరణించిన మనుషుల ఆత్మలు కానే కావు. ఎలా చెప్పగలరండి? యోబు గ్రంథం 7:9 యోబు గ్రంథము 7:9 మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడు రాడు. మరణించిన మనిషి ఆత్మ అయితే ఒక్క క్షణంలో పాతాళానికి వెళ్ళాలి. అలా ఒక్క క్షణంలో పాతాళానికి వెళ్ళిన తర్వాత ఎప్పటికీ బయటికి రావడానికి వీల్లేదు, ఎప్పటికీ బయటికి రావడానికి వీల్లేదు. మరి ఎన్నడును రాడు అన్నాడు. ఇంకేమన్నారు చదవండమ్మా? అతడు ఇక ఎన్నడు తన ఇంటికి రాడు. అతని స్థలము అతనిని మరలా అతని ఇంటికి రాడండి. మీరేమనుకుంటారు? సుశీలమ్మాట వాళ్ళ ఆయన చచ్చిపోయిన రోజు రెండో రోజు తలుపేసుకొని ఉంటే అర్ధరాత్రి పూట వచ్చి వాళ్ళ ఆయన సుశీల తలుపు కొట్టాడట. ఏం చేస్తుంది ఈ సుశీలమ్మ? మా ఆయన వచ్చాడు అని తలుపు తీస్తుందా ఏమండి అని? వెనక దొడ్డిగా దొడ్డి తలుపు తీసి వెనకాల పారిపోద్ది పక్కింటికి. కదలండి ఇవన్నీ. ఒక్క క్షణంలో పాతాళానికి వెళ్ళినవాడు మేఘం విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయినవాడు మరెన్నడును రాడు. అతడికి ఎన్నడు తన ఇంటికి రాడు. అతని స్థలం అతనిని మరలా ఏరు కాదు. బైబిల్ అయినా చెప్పింది, దేవుడైనా చెప్తున్నాడు. దేవుడు చెప్పిన మాటలు రైటా, నువ్వు చెప్పే మాటలు రైటా? కనుక ప్రియులరా, మరణించిన వారు దయ్యాలుగా మారలేదు, రారు వాళ్ళు, భయపడకండి. మరి మొదటి శతాబ్దంలో వచ్చిన అవి మరణించిన మనుషులాత్మలు కాదవి, దేవదూతలాత్మలు, దురాత్మలుగా మారే అవి ఆ రోజు వచ్చాయి. ఓకే, క్లియర్? ఓకే. అయితే ఇప్పుడు మీకు తెలియవలసింది ఒకటి ఉంది. ఏమండి? మనుషులాత్మలు అయితే రావు, మాకు అర్థమైపోయింది. కానీ ఆ రోజు వచ్చిన ఆ దేవదూతలుగా ఉండి దురాత్మలుగా మారిన ఆ సమూహాలే ఇప్పుడు మనుషులను ఆవహిస్తాయా, పట్టి పీడిస్తాయా? ఎందుకంటే నేను చాలా చర్చిల్లో చూశాను, వేదికల మీద చూశాను, జుట్టు విరబోసుకుని వెలవెల్లాడుతుంటే పాస్టర్ గారు వదలగొట్టడం చూశాను. ఆ రోజు వచ్చిన ఈ రోజు వస్తాయా, జరుగుతాయా? మనుషులాత్మలు రాలేదు, ఓకే, కాదంటం లేదు. బైబిల్ చెప్పింది మనుషులాత్మలు ఒక్క క్షణాలు పాతాళానికి వెళ్ళాలి. మొదటి శతాబ్దంలో వచ్చిన దేవదూతల సమూహాలుగా దురాత్మలుగా ఉన్నవి ఇప్పుడు వస్తాయా, మనుషులను ఆవహిస్తాయా? అవి మహాశక్తులుగా ఉండి షాకిని, డాకిని, మోహిని, ఇంకా కామిని, కాశ్మోరా ఇలాంటి శక్తులు వాటిలో ఉన్నాయా? రే పెందలు కడరండి, ఎక్కువ మందిని తీసరండి. చాలా అద్భుతమైనవి తెర మీద చూపిస్తాను, చాలా విషయాలు చెబుతాను. మీరు ఎంతకాలం ఇంతకాలం ఎలా మోసపోయారో రేపు తెలుస్తుంది. ఓకే, ఈరోజు విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరణించిన వాళ్ళు ఎవరు దయ్యాలుగా మారరు, క్షణంలో పాతాళానికి వెళ్ళాలి. వెళ్ళిన వాడికి రావడానికి లేదు. ఒకనాడు దేవదూతలుగా ఉన్నవి దురాత్మలుగా మారాయి, అవి మొదటి శతాబ్దంలో వచ్చాయి. అవి ఇప్పుడు వచ్చే అవకాశం ఉందా? వాటిలో మహాశక్తులు ఉన్నాయా? అవే మంత్రాలు ఉన్నాయా? క్షుద్రశక్తులు ఉన్నాయా? వాటి వల్ల చేతబడులు జరుగుతున్నాయా? ఎందుకంటే మన వాళ్ళు చాలామంది అంటారు కాశ్మోరాన్ని లేపారండి. ఎవరు లేపారు ఆ కాశ్మోరా? ఎవరు? రేపటి దినాన్ని చెప్తాను.